బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు బాపట్ల జిల్లాలోని అడవులదీవి నిజాంపట్నం చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ను మరియు రేపల్లె రూరల్ సర్కిల్ ఆఫీసును పర్యటించారు. పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ పరిసర ప్రాంతాలు వివిధ గదులను పరిశీలించి వాటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా ఉంచుకోవాలని సూచించారు. తర్వాత పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న ఫిర్యాదు రికార్డులను మరియు ఇతర రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. రేపల్లె బస్టాండ్ సెంటర్ వద్ద నవీకరించిన పోలీస్ అవుట్పోస్ట్ను జిల్లా ఎస్పీ గారు పునఃప్రారంభించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామ సచివాలయ మహిళా పోలీసులతో ప్రజలకు దిశ యాప్పై విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి మహిళతో దిశ యాప్ను డౌన్లోడ్ చేయించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు రేపల్లె బస్టాండ్ సెంటర్లోని ప్రజలను దిశ యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించి దిశ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, మహిళలు పిల్లలు భద్రత కోసం పెద్ద పీట వేస్తూ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దిశ యాప్ను రూపొందించడం జరిగిందని ఎస్పీ గారు స్వయంగా వివరించినారు. తర్వాత నిజాంపట్నం పోర్టు వద్ద సాగర్ కవాచ్ ఎక్సర్సైజ్ బందోబస్తు విధులు నిర్వహిస్తున్న మెరైన్ పోలీసులు, నిజాంపట్నం పోలీసులు మరియు కోస్టల్ పోలీసులతో ఎస్పీ గారు మాట్లాడి తీరం ద్వారా లోపలికి ప్రవేశించే అసాంఘిక శక్తులని, తీవ్రవాదులను పట్టుకున్నట్లో అపరిచిత వ్యక్తులను విచారించాలని సిబ్బందికి ఎస్పీ గారు పలు సూచనలు చేసినారు.